రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ట్రాన్స్ఫర్లు చేసినట్టు ఎమ్మెల్యేలను అధికార పార్టీ అయితే వేరే చోట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి. ఈ ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఎమ్మెల్యేలను అసలు ఒక చోట ఉంచకుండా ఇష్టసరంగా మారుస్తున్న పరిస్థితి, ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇది ఊరికే అతను గేమ్ ఆడడం తప్పితే, ఒక దగ్గర ఆడలేనోడు ఇంకో దగ్గర ఎక్కడ ఆడతాడు? నువ్వు గేమ్ నేర్చుకొని ఫుల్గా బాగా ఆడిన ప్లేయర్ అయితే ఎక్కడైనా ఆడతావు. కానీ ఒక చోట నువ్వు పలుకుబడలేని వాడివి, ఇంకో చోటకి వెళ్తే ఏం పలుకుబడి వస్తుంది నీకు? ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రం అంతా తెలిసిపోతుంది, ఎవడు ఎలాంటి వాడు, ఎవడు ఏం పని చేస్తాడు, ఎవడు ఎందుకు పనికి వస్తాడు అనేది పేపర్లో చూసి తెలిసిపోతుంది రాష్ట్రంలో. ఇంకా అందువల్ల నువ్వు ఏ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళినా ఆ జిల్లాలో మారుస్తావు. ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రతి ఒక్కరి పనితీరు. అందువల్ల నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా నీకు పాత పద్ధతి ఉంటుంది, తప్పితే కొత్త పద్ధతి రాదు. వాళ్ళు గెలవరు, నువ్వు మారాలి ముందు, ఎమ్మెల్యేలు కాదు. నువ్వు మారితే ఆటోమేటిక్గా నీ పార్టీ మారుతుంది, ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో చెప్పాలి. కానీ నువ్వు చెప్పినవేంటి, చేసినవేంటి, ఇవన్నీ వేళ పచ్చి మోసాలు. నువ్వు నవరత్నాలు అన్నావే, నవ మోసాలు చేసావు ప్రజల్ని. ఈవేళ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువులు తీసుకుంటే విపరీతమైన రేట్లు ఉన్నాయి. అవి చెప్పలేదు కానీ నాకు ఇందాక, ఆ నిత్యావసర వస్తువుల వల్లనే ప్రజలు సగం ఇసిగిపోయారు ఈవేళ. సో అందువలన నువ్వు ఎమ్మెల్యేలు మార్చినా లేదు, ఎంపీలు మార్చినా లేదు, నువ్వు ఆల్రెడీ ప్రజల్లో చులకనైపోయావు. నువ్వు చెప్పింది వేరు, చేసింది వేరు. ఇవాళ యువత అన్ని వర్గాలు, రైతులు, కార్మికులు, ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు. ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించారు, అది చాలా దుర్మార్గం. ఎస్మా అనేది ఎక్కడ వాడాలో కూడా తెలియకుండా చేసే పరిస్థితిలా ఉంది. ఎస్మా అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్ట్. అది మరి అది ఎమర్జెన్సీ సర్వీస్ అని డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ ఉప అది టెంపరీ ఎంప్లాయీస్, టెంపరీ ఎంప్లాయీస్ మీద వాడకూడదు ఆ చట్టం. మరి ఇంత మూర్ఖంగా ఎవడో కోర్టులు చెప్పినా వినడు కదా. అతనే సామ్రాజ్యం, రాజ్యాంగం అతందే, చట్టం అతందే, అతను చెప్పినట్టే చేయాలి కోర్టులు కూడా. అందువల్ల ఇది చాలా అన్యాయం, వాళ్ళకి న్యాయం జరగాలి. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఎప్పుడు అంబేద్కర్ బాటలో నడుస్తానని చెప్పాను. ఎందుకు నడుస్తాడు? ఆయనకి విజయవాడలో పెద్ద బొమ్మ కట్టి సరిపోద్దా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒకసారి నువ్వు అమలు చేసావా? ఈవేళ ఏదో పేపర్లో రాశారు, దేశంలోనే హయ్యెస్ట్ వాయిదాలు తీసుకున్నావు, హయ్యెస్ట్ కేసులు పెట్టుకున్నావు. ముఖ్యమంత్రిగా ఇన్ని కేసులు ఎవడ మీద ఉండవు. నువ్వు ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వాయిదాలు తీసుకొని నువ్వు నేను ఆదర్శవంతుడిని, అంబేద్కర్ వారసుడిని అంటే ఎవడు నమ్మడు. మీరు పెట్టిన బస్సు ఉచిత ప్రయాణం వాళ్ళు కూడా ఎన్నికల టైంలో అది డెఫినెట్గా మేము ఇచ్చిన పథకాన్ని కాపీ చేసినట్టే. ప్రజలు నమ్మరే, ప్రజలు నమ్మితే నిన్ను ఎప్పుడో నమ్ముదురు. నువ్వు ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు పెట్టాలి? 1 ఇయర్ ముందు, 2 వేల ముందు మొదలు పెడితే డెఫినెట్గా నమ్ముతారు, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడేంటి, తెలుగుదేశం వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చారని చెప్తారు. అయితే ఇది నీ పథకం అని చెప్పరు, తెలుగుదేశం పథకం అది. థ్యాంక్ యూ. ఇది వైసీపీ ప్రభుత్వం టీడీపీ పథకాలను కాపీ చేస్తుందని ప్రధానంగా టీడీపీ నేత గండి బాబ్జీ గారు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.